ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మ్యాట్రస్ పరుపు తయారు చేసే చోట నుంచి మనం కొని మన ఏరియాలో సేల్ చేస్తే ఇంతకన్నా ది బెస్ట్ బిజినెస్ ఆదాయం ఎక్కువ వచ్చే బిజినెస్ ఏది లేదని చెప్పచ్చు సిటీలో రిస్క్ తక్కువ ఉండే బిజినెస్ ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యాట్రస్ చూసుకుంటే రకరకాల మ్యాట్రస్ ఉంటాయి అంటే పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్ బోనల్ స్ప్రింగ్ మ్యాట్రస్ కంటిన్యూస్ స్ప్రింగ్ మ్యాట్రస్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్ జెల్ ఫోమ్ మ్యాట్రస్ స్టాండర్డ్ ఫోమ్ మ్యాట్రస్ ఇంకా రోల్ మ్యాట్రస్ కిడ్ మ్యాట్రస్ ఇంకా లేటెక్స్ మ్యాట్రస్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ పరుపులో రకరకాలు అంటే మనం అన్ని చూసి ఒకేసారి మనం నార్మల్ బెడ్ కదా ఎంత పదివేలో పదిహేను వేలో ఇరవై వేల అని అనుకుంటాము కానీ ఇన్ని రకాల మ్యాట్రస్ ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయి రకరకాల మ్యాట్రస్ మంచి రేట్ అంటే మీకు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఇస్తారు మీరు బ్రాండెడ్ అనుకోండి ఇప్పుడు స్లిప్ వెల్ ఉంది అది బ్రాండెడ్ కాబట్టి దాంట్లో మార్జిన్ అనేది తక్కువ ఇస్తారు కానీ అదే క్వాలిటీ అంటే దానికి ఈక్వల్గా ఉండే క్వాలిటీలోనే కొత్త కొత్త బ్రాండ్స్ ఉంటాయి సో అవి ఎక్కువ మార్జిన్ ఇస్తాయి అన్నమాట ఒక్కటి సేల్ చేసినా చాలు ఒక రోజుకి మనం ఆరు ఏడు అమ్ముకున్నా కూడా చాలు అనమాట లక్షల్లోనే ప్రాఫిట్ ఉంటుంది మంత్లీ అంటే మంత్లీ చూసుకుంటే అంత ప్రాఫిట్ మార్జిన్ ఉండేది ఈ మ్యాట్రస్లో సో నేను ఒకటే చెప్తున్నాను ఇటువంటి మ్యాట్రస్ మీరు సిటీలో నేను దానికే ఫస్ట్ ఎత్తగానే సిటీలో అన్నాను ఎందుకంటే ఎక్కువ సేల్ అనేది సిటీలో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఉంటాయి సో చుట్టుపక్కల ఉంచి అంటే ఇప్పుడు విలేజ్లో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా పక్కన టౌన్కి సిటీకే వస్తారు ఎందుకంటే ఈ పరుపు దిండు దాంతోపాటు ఏమైనా ఇంకా వాళ్ళు ఫర్నిచర్ ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా అది చూసుకుంటారు కాబట్టి సిటీకే వస్తారు కాబట్టి ఇటువంటి చోట కానీ మీరు పెట్టుకున్నారంటే అంటే ఎవరి దగ్గర డీలర్షిప్ తీసుకోవాలంటే నేను ఒకటే చెప్తున్నాను మీరు గూగుల్ చేస్తే కంపెనీ అంటే ఇటువంటి మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్ ఆఫ్ మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారనమాట నెక్స్ట్ మీరు మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరర్స్ అని యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది ఏదో ఒక కంపెనీ మీ ఇష్టం అన్నమాట అంటే నేను ప్రత్యేకించి ఇప్పుడు నాకు ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు కదా ప్రత్యేకించి నేను ఈ కంపెనీ తీసుకోండి అని ఏం చెప్పను మీ ఇష్టం ఎవరు ఎక్కువ అంటే నేను పది రకాల కంపెనీతో సంప్రదించండి అంటే ఎవరైతే ఎక్కువ మీకు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారో ఒక బరుపు మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మెమరీ ఫోమ్ది అనుకోండి దాంట్లో ఎంత మార్జిన్ ఇస్తున్నారు ఏ కంపెనీ ఎంత ఇస్తుందో చూసుకోండి దానికి తగ్గట్టు మీరు అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి డీలర్షిప్ తీసుకోవచ్చు అనమాట డీలర్షిప్ అంటే అమౌంట్ కనుక ఏమి ఉండదు కొన్ని బెడ్లు మీరు అంటే డైరెక్ట్ ఇచ్చి తీసుకుంటారు స్టాక్ తీసుకుంటారు అంతే అనమాట అటువంటిదే తీసుకోండి ఈ రాయల్టీలు ఇటువంటిదన్నీ అనవసరం అనమాట సో చూడండి ఓకేనా మనకి యూట్యూబ్లో కూడా ఉన్నాయి గూగుల్లో కూడా ఉన్నాయి అనమాట ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ప్రశాంతంగా ఒక పెద్ద షాప్ తీసుకొని కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు అనమాట ఈ మెల్లగా ఉంటాయి బిజినెస్ అనేది కానీ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి మంచి నేను చెప్పింది అబద్ధమైతే మీరు సిటీలో వెళ్ళి ఒకసారి చూడండి సిటీలో ఎంత బిజినెస్ ఉంటాయి అనేది నార్మల్గా ఉండదు ఒక రోజుకి కంటిన్యూ బిజినెస్ ఉంటూనే ఉంటుంది సిటీలో ఓకేనా దానికే మళ్ళీ మళ్ళీ సిటీ సిటీ అంటున్నా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దీనికి ఎందుకంటే ఇవన్నీ కూడా ఖరీదు ఎక్కువ కాబట్టి మీకు ఇరవై వేలు ముప్పై వేలు పీస్ పడేది కూడా ఉంటాయి యాభై వేలది ఉంటాయి కాబట్టి ఖరీదు ఎక్కువ అట్ ది సేమ్ టైం మీకు ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువ లక్షల్లోనే ఉంటుంది నెలకి పెద్ద గుడౌన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను దీనిపైన ఒక పెద్ద గుడౌన్ పెట్టుకొని అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట పెద్ద గుడౌన్ గుడౌన్ పక్కన ఒక షోరూమ్ టైప్లో అసలు ఆ గుడౌన్లో పెద్ద లారీ కంటైనర్లో వచ్చి దిగుతుంటాయి ఈ పరుపు కంటైనర్లో అంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ నుంచే తెచ్చుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఓకేనా సో మీరు కొత్తగా ట్రాన్స్పోర్ట్ కోసం మీరు మాత్రమే పెట్టేది ఏం లేదు వాళ్ళైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అటువంటి కంటైనర్లో వస్తాయి ఆ గుడల్లో నింపుకొని సేల్ చేస్తారు ఏం ప్రాఫిట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి మళ్ళీ ఆ షాప్ ఇరవై వేల రూపాయలు మ్యాట్రస్ అనుకోండి అది మీకు ఒక పదమూడు వేలు ఆ రేంజ్కి ఇచ్చేస్తారనమాట ఏది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే చోట అంటే ఎంత ఏడు వేల రూపాయలు ప్రాఫిట్ అంటే మీరు రిటైల్లో సేల్ చేసుకుంటే నేనేమంటున్నానంటే మీరు ఒక గుడౌన్ టైప్లో పెట్టేస్తే అంటే బ్యాక్ సైడ్ గుడౌన్ ఫ్రంట్ సైడ్ ఏమో రిటైల్ సేల్ చేసేటట్టు ఇవి రిటైల్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇంత ప్రాఫిట్ కదా ఇప్పుడు పదమూడు వేలకి తెచ్చిన మ్యాట్రస్ మీకు ఇరవై వేలు చొప్పున రోజుకి మూడమ్మినా కూడా ఎంత మూడు అంటే ఒకటి అమ్మితే ఏడు వేలు మూడు అమ్మితే ఇరవై ఒక్క వేలు ఆ ఒక్కటి అంటే ఆ మీరు రిటైల్ సేల్ మీదే నెలకు ఆరు లక్షలు తీయొచ్చు అనమాట సిటీలో అయితే వెనకాల స్టాక్ పాయింట్ పెట్టుకోండి చక్కగా చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా మీ చుట్టుపక్కల విలేజెస్ మొత్తం కూడా మీరు ఏం చేయాలంటే ఇటువంటి బిజినెస్ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల విలేజెస్ మొత్తం ఫస్ట్ తిరిగి ఎవరైతే ఈ ఫర్నిచర్లు ఇలా ఇలా పరుపులు ఇవన్నీ అమ్ముతారో వాళ్ళకి విస్టింగ్ కార్డు ఇచ్చి రావాలి ఏమంటే మేము స్టాక్ సప్లై ఇస్తాము మీరు కాల్ చేస్తే చాలు ఇన్ని రకాల మ్యాట్రెస్ మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక చిన్న షాప్ వాళ్ళు విలేజ్లో అన్ని రకాల మ్యాట్రస్ మెయింటైన్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి చాలా తక్కువ వాళ్ళ దగ్గర కస్టమర్లు వచ్చి ఏదో ఇప్పుడు మెమరీ ఫోమ్ మ్యాట్రస్ లేకపోతే స్ప్రింగ్ మ్యాట్రస్ అడిగారు అనుకోండి వాళ్ళు అడిగిన ప్రత్యేకించి ఆ మ్యాట్రస్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట సో ఆ విధంగా బిఫోర్ చెప్పి రావాలి మనం సో వాళ్ళకు కూడా డబ్బులు మిగులుతాయి కదా ఇప్పుడు ఇరవై వేల ఐటమ్ మనం ఒక బస్సులోనో దేంట్లోనో ఏసీ పంపించామనుకోండి వాళ్ళకి ఇప్పుడు మొత్తం కూడా రోల్ చేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇదేం స్క్వైర్ టైప్లో కాదు రోల్ చేసి ఇచ్చేస్తారు తర్వాత మనం ఆ బ్యాగ్ నుంచి బయటకు తీస్తే అదే పెద్దది అయిపోద్ది మీరు ఏదైనా దిండు కూడా ఆర్డర్ పెట్టండి ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా దిండు ఆర్డర్ పెట్టారనుకోండి మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో చక్కగా మడత పెట్టి పంపిస్తారు దిండు అవి మీరు ఓపెన్ చేసి రెండుసార్లు అలా తట్టారంటే చాలు ఆటోమేటిక్ అది దిండులా మారిపోతుంది మీరు చూసే ఉంటారు ప్యాకింగ్ ఏదో వ్యాక్యూమ్ ప్యాకింగ్లా మొత్తం ఇది సింక్ అయిపోయి ఉంటాయి కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఒక రెండు వేలు మూడు వేలు లేకపోతే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి మార్జిన్ ఉంటుంది వాళ్ళు ఇలా నెలకు ఒక ఐదో పదో సేల్ చేసుకున్న వాళ్ళకి ఇరవై వేలు మీ మీదే ఉంటుంది అదే వాళ్ళ మీద మీకు కూడా ఒక ఇరవై ముప్పై వేలు ఉంటుంది కనుక చుట్టుపక్కల మొత్తం ఆ విస్టింగ్ కార్డులు మీ దగ్గర ఏమేమి ఐటెం ఉన్నాయో అది పంచడానికి మాత్రమే మీరు మనిషిని పెట్టి అలా పబ్లిసిటీ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు అలా చుట్టుపక్కల వ్యాపారులు అంటే నేను జస్ట్ సలహా ఎందుకు ఇస్తున్నానంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటో తెలియకుండా ఎలా చేయాలో అర్థం కాకుండా బిజినెస్ స్టార్ట్ ఎలా చేయాలి అని అర్థం కాకుండా ఉంటారు కదా వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు యూస్ అవుతాయి మీరు షార్ప్ అయితే అవసరమే లేదనమాట నేను ఇచ్చే సలహాలు ఎందుకంటే ఇలా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న విలేజెస్ మొత్తం పట్టుకొని ఆ వ్యాపారుల చేత వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్ ఒక రెండు వంద షాపులో ఒక గ్రూప్లో ఇంకొక వంద షాపులో ఒక గ్రూప్లో అలా పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ గ్రూప్లో ఎవరైనా ఏదైనా కావాలంటే పోస్ట్ చేస్తారు ఇమీడియట్గా మీరు పంపించవచ్చు అనమాట మీ ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు రెండోది ఈ మీ దగ్గర మ్యాట్రస్ తక్కువ రేటుకే దొరుకుతున్నాయని అని ఫ్రెండ్స్ యాక్చువల్లీ మ్యాట్రస్ రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందల్లో కూడా మ్యాట్రస్ ఉన్నాయి ఓకే ముప్పై వేలు మూడు లక్షల్లో కూడా ఉన్నాయి సో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో పెడుతున్నారు చుట్టుపక్కల ఆ ప్రాంతం ఎలా క్లాస్ ఏరియానా మాస్ ఏరియానా అక్కడ ఉన్న వాళ్ళు ఎంతవరకు పెట్టుకోగలరు ఎక్కువ మంది తక్కువ అమౌంటే పెట్టుకోగలరు అంటే తక్కువ అమౌంట్ ఉన్న మ్యాట్రస్ మూడు వేలు నాలుగు వేలు ఇటువంటి మ్యాట్రస్లు పెట్టుకొని మీరు దాంతోపాటు కొన్ని ఎక్కువ రేట్లు ఒక పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు మ్యాట్రస్ కొన్ని పెట్టుకోవచ్చు లేదు మంచి క్లాస్ ఏరియాలో పెడుతున్నారు లేకపోతే అందరు వస్తారంటే రెండు రకాల స్టాక్ ఫుల్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఇప్పుడు మీరు ఏ రేంజ్ నుంచి మ్యాట్రస్ మీ దగ్గర స్టార్ట్ అవుతుంది ఆ ఏ రేంజ్ వరకు ఉంది ఎటువంటి మ్యాట్రస్ ఉన్నాయి ఇటువంటి దాన్ని పామ్లెట్ వేయించండి ఓకేనా చిన్నది ఆ పామ్లెట్ వేయించి పేపర్ న్యూస్ పేపర్ వేస్తారు చూడండి మార్నింగ్ పూట ఆ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ వేసే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పామ్లెట్ ఇస్తే ఇంత అంటే వెయ్యి పామ్లెట్లకి ఎంత అని తీసుకుంటారు వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్లో పెట్టేస్తారు న్యూస్ పేపర్లో పెట్టి మార్నింగ్ న్యూస్ పేపర్ వేసేటప్పుడు దాంట్లో ఏ వేస్తారు ఇప్పుడు ఏ మీకు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఇలా ఉన్నాయి కదా మూడు పేపర్లకి పామ్లెట్స్ పంపించేసారనుకోండి వాళ్ళు ఎంతో ఉంటుంది వెయ్యి పామ్లెట్స్కి పోనీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు ఖర్చు పబ్లిసిటీ ఇంపార్టెంట్ కదా మీకు అన్ని పేపర్లో పెట్టి వాళ్ళు వేస్తారనమాట సో ఆ కస్టమర్ ఆ న్యూస్ పేపర్ చదివేటప్పుడు దాని లోపల పామ్లెట్ ఉంటుంది తీసి చూస్తారు ఏంది ఇది మ్యాట్రస్ సో ఏ రేట్ ఎక్కడ పెట్టారు ఏంటి అనేది డీటెయిల్స్ మీరు క్లియర్గా దాంట్లో ఇచ్చారనుకోండి చాలామంది చేసేది ఫ్రెండ్స్ నేనేం కొత్తగా చెప్పట్లే నార్మల్గా పబ్లిసిటీ బటల్ షాప్ ఎవరైనా పెట్టారంటే ఇటువంటి బామ్లెట్ పంచుతారు పేపర్లో ఎందుకంటే ఆఫర్ ఆశాడమ్ ఆఫర్ ఏదో ఒక ఆఫర్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తక్కువ ఇస్తాం వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి ఇవన్నీ పంచుతూ ఉంటారనమాట ఇప్పుడు నా న్యూస్ పేపర్లో కూడా అవి వస్తాయి సో దానికే చెప్తున్నాను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా ఆ విధంగా పబ్లిసిటీ ఇచ్చుకోవడమే మీలో చాలామందికి ఎలా కస్టమర్ని ఎలా రప్పించాలి షాప్ కానీ చూడండి మీలో చాలామందికి డబ్బులు ఉంటాయి చేతిలో కానీ ఆ డబ్బులు పెట్టుకుని ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి ఎక్కువ కష్టపడకూడదు ఎక్కువ మార్కెటింగ్ కష్టాలు ఉండకూడదు ప్రశాంతంగా పెట్టుకొని కూర్చోవచ్చు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి లాస్ రాకూడదు ఉన్న మనీ ఎక్కువ లాస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రశాంతమైన బిజినెస్ ప్రశాంతంగా ఒక చోట కాకపోతే ప్లేస్ ఎక్కువ కావాలి దీనికి ఎందుకంటే రకరకాల మ్యాటర్స్ మీరు పెట్టుకోవాలి కదా సో ప్లేస్ ఎక్కువ కావాలి ప్లేస్ ఎక్కువ ఉండేటట్టు మీకు తక్కువ రెంట్లోనే స్టాక్ పాయింట్ గుడోన్ టైప్లో ఏదైనా దొరికిందనుకోండి చక్కగా తీసుకోవచ్చు లేదు మీ దగ్గర బాగా డబ్బులు ఉందంటే ఖాళీ ప్లేస్ తీసుకొని దాంట్లో షెడ్ టైప్లో కూడా నిర్మా అంటే నిర్మాణం అనేది చేసుకోవచ్చు అనమాట సో షెడ్ టైప్లో వేసుకున్నారంటే ఆర్టిఫిషియల్ వాల్స్ ఉంటాయి చూడండి ఆ గోడలు తీసుకొని వచ్చి చాలా ఫాస్ట్గా బిగించే వాళ్ళు ఉంటారు అవన్నీ బిగించి ఇక్కడ మీరు అటువంటి సెటప్ ఒకటి వేసుకున్నారంటే సరిపోయిందనమాట చక్కగా ఫ్లోరింగ్ లాగేసారంటే ఆటోమేటిక్ ఎక్సలెంట్గా లీజు అంటే ఒక పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో లీజింగ్ ప్లేస్ తీసుకొని కూడా చేయొచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఒక్కటే దీంట్లో ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది స్లోగా అయినా సరే వస్తుంది లాస్ అనేది రానే రాదు అసలు రాదు మీరు సరైన ప్లేస్ ఎంచుకోవాలి బిజినెస్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను కదా నేను ఇప్పుడు మీకు చాలా సలహాలు ఇచ్చాను ఏ విధంగా మార్కెట్ చేయాలనేది కూడా నెక్స్ట్ కస్టమర్లు ఎంత ఇంపార్టెంటో మీకు చిరు వ్యాపారులు కూడా అంతే ఇంపార్టెంట్ రెండూ వదులుకోవద్దు కంపల్సరీ చిరు వ్యాపారులు కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక ఒక చిన్న షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళు కస్టమర్ ఏ రేటుకైతే ఇమ్మని చెప్తున్నారో ఆ రేటుకి మనం ఇస్తాం ఇప్పుడు పదివేలు మ్యాట్రస్ పదిహేను వేలకి వాళ్ళు కస్టమర్ వాళ్ళ కస్టమర్ దగ్గర చెప్పి ఆ చిన్న షాప్ అతను మీ దగ్గర తీసుకొచ్చాడే అనుకోండి అదే పదిహేను వేలకు వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు మీకు ఐదు వేలు వస్తుంది ఆ ఐదు వేల్లో ఆ షాప్ అతనికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడో టూ థౌసండ్ త్రీ థౌజండో ఇచ్చుకొని రిమైనింగ్ టూ థౌజండ్ దాంతోపాటు ప్లస్ మార్జిన్ కూడా ఉంటుంది కదా మీది మొత్తం ఏం సో చూడండి మీరు ఎక్కడైనా ఫర్నిచర్ షోరూమ్ ఇటువంటి పరుపు అమ్మేదంతా చాలా పెద్దది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మూడు స్టేర్లు కూడా పెడతారు ఏది మూడు స్టేర్లు మూడు స్టేర్ నిండా మొత్తం ఫర్నిచర్లు సోఫాలు కుర్చీలు అన్ని టు సైడ్ ఇంటికి కావాల్సిందే ఉంటాయి ఇటువంటి మ్యాట్రస్ మంచాలు ఇవన్నీ కూడా రకరకాల మంచాలు మీకు ఎందుకు మూడు స్టేర్ అది కూడా మెయిన్ ఏరియాలోనే ఉంటుంది అంత మెయిన్ ఏరియాలో మూడు స్టేర్ బిల్డింగ్ అంటే మాటలు కాదు కదా సో ఇక్కడ ఒకటే ఫుల్గా ఇన్కమ్ ఉంటుంది దీంట్లో ఎక్కువ ప్రా మీకు కమిషన్ ఉంటుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీరు సేల్ చేసినా కూడా కమిషన్ బాగుంటుంది ఇవి మీరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలంటే మినిమం ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారంటే చాలు చక్కగా మెషిన్ పెట్టుకొని మీరు కూడా ఆ మెమరీ ఫామ్ సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు అవి తీసుకొని వచ్చి మీరు మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనమాట దీనికి క్లాత్ ఇవి కుట్టే వాళ్ళు ఇవన్నీ ఈజీగా దొరుకుతారు మీకు ఓకేనా కాస్త ట్రై చేస్తే ఆటోమేటిక్ దొరుకుతారనమాట ఏది ఈ పరుపు రెడీ చేసే వాళ్ళు వర్కర్ అంటే మీకు వర్క్ వచ్చిన వాళ్ళు కావాలి కదా వాళ్ళు పెట్టుకొని మీ మీ ఓన్ బ్రాండ్ మీద మీద కూడా లోకల్గా మీరు సప్లై ఇవ్వచ్చు ఏది మీ ఓన్ బ్రాండ్ మీద అప్పుడు మీకు ఒక పీస్ మీద ఒక రెండు అలా మార్జిన్ పెట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు లేదు మీ దగ్గర పెద్ద మొత్తంలో తీసుకుని వెళ్ళి అమ్ముకుంటున్నారు అంటే ఒక ఆరు ఏడు వందలు ఒక పీస్ మీద పెట్టుకొని ఒక్కొక్కరికి పది పది పీసులు ఇరవై పీసులు అంటే మాటలు కాదు పెర్ డే ఒక యాభై పీసులు వెళ్ళేటట్టు అనుకోండి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే యాభై పీసులు అంటే ఒక వెయ్యి రూపాయలు మార్జిన్ పెట్టుకున్న యాభై వేలు డైలీ యాభై వేలు వస్తుంది సో లేదు యాభై పీసులు పోదు పది ఇరవై పీసులు అయిపోతుంది అంటే ఇరవై ఇంటూ వెయ్యి రూపాయలు ఇరవై వేలు ఎంత ఆరు లక్షలు సో మీరు తయారు చేసినా మీకు అంత ప్రాఫిట్ ఉంటుందన్నమాట తయారు చేయడానికి ఒక సింగిల్ షటర్ ఉంటే చాలు పెద్ద ఇదేం అవసరం లేదు చక్కగా ఏముంది మెటీరియల్ రకరకాల దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఒకే చోట దొరుకుతుంది మీరు సో మీరు ఢిల్లీ నుంచి అయినా తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు మీకు దీనికి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం కూడా సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాకపోతే అక్కడ లీస్ట్ రేట్ ఉంటుంది న్యూఢిల్లీలో మనకి హైదరాబాద్ అంటే న్యూఢిల్లీ మీద కాస్త ఎక్కువ ఉంటుంది రేట్ సో అవి తీసుకొని వచ్చి మీ ఓన్ బ్రాండ్ మీకోసం ఏదో ఒకటి ఇప్పుడు ఇప్పుడు స్లీప్ వెల్ ఉన్నాయి కదా స్లీప్ వెల్ ఉంది సెంచరీ ఉంది అలా మీరు మీ ఓన్ బ్రాండ్ మీద ఏదో ఒకటి డీప్ స్లీప్ అని ఏదో ఒక పేరు పెట్టి మీరు మీ ఓన్ బ్రాండ్ మీద మెనుఫ్యాక్చర్ చేయొచ్చు అనమాట తయారు చేయొచ్చు కనుక ఒక్కటే ఫ్రెండ్స్ ఇది అమ్మినా మీరు రిటైల్గా చిన్న షాప్ పెట్టుకొని అమ్మినా ప్రాఫిట్ వచ్చే బిజినెస్ లేదు పెద్ద మొత్తంలో స్టాక్ పెట్టుకొని గుడౌన్ ఫ్రంట్లో ఏమో రిటైల్ షాప్ పెట్టుకున్నా నెలకు ఐదు నుంచి పది లక్షలు వస్తాయి లేదు మీరు మీకు మీరుగా తయారు చేసేమైనా ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తాయి ఈజీగా కానీ ఇవన్నీ కూడా అర్బన్ ప్రాంతాలు సిటీలోనే సాధ్యం చిన్న చిన్న ఊళ్ళు చిన్న చిన్న విలేజ్లో దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది ప్రాఫిట్ అయితే వస్తుంది లాస్ ఉండదు దానికి తగ్గట్టు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పిందాన్ని కళ్ళు మూసుకొని దిగమని చెప్పట్లే గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ఏ బిజినెస్ అయినా మీరు ఎంచుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ బిజినెస్ మీద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి అటువంటి బిజినెస్ మీద రీసెర్చ్ చేసి మీకు వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై మూడులో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ లాస్ట్ రాని బిజినెస్లో టాప్ టెన్ బిజినెస్లో పెద్ద బిజినెస్లో ఇది కూడా ఒకటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద మొత్తంలో అవుతుంది అనేది మర్చిపోకండి మీరు ఐదు వేలు చొప్పున వంద పీసులు పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఐదు లక్షలు కరెక్టా కాదా ఐదు లక్షలు ఐదు వేల రూపా ఐదు వేల రూపాయల రేంజ్లో వంద పీసులు పెట్టుకొని మీరు మా మార్కెట్ చేయాలన్నా ఐదు లక్షలు పెట్టుబడి ఇలా పదివేల రూపాయలది పదిహేను వేల రూపాయలది మూడు వేల రూపాయలది ఎన్ని ఎన్ని పీసులు పెట్టుకోవాలి అంటే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అవి కూడా ఊహించుకోండి నేను ఆదాయం వస్తుందని చెప్తున్నానని ఉత్త ఆదాయం మీదే ఆలోచించకుండా ఆదాయం వస్తుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి సో అది కూడా లెక్క వేసుకోండి అప్పుడే మీకు లెక్కలు కరెక్ట్గా వస్తాయి సో ఇంకోసారి చెప్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్